సిద్దిపేట జిల్లా నంగుడూరు మండలం పాలమాకుల గ్రామంలో నంగుడూరు మండల అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డంప్ యార్డ్, శ్మశాన వాటిక, పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పనులు తొందరగా కాకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఏపీఎస్సీ లేరు, ఇప్పుడు జోలు చేయాలనేది కనిపిస్తుంది. వాళ్ళు కొంత రికార్డ్ అయింది ఎందుకుంటుంది అదంతా సర్పంచ్ గారు చెప్తారు. అదే సర్పంచ్ గారు రవీంద్రెడ్డి గారు ఇబ్బంది పడకండి, క్లియర్ గా మాస అంటే ఈసీ ఏం రికార్డు చేస్తారు, వీడియో రికార్డు చేస్తారు, టీచర్ మాట్లాడుతుంది, ఎవరు టాస్క్ చేయండి, ఇద్దరు మధ్యలో కన్ఫ్యూజన్, టెండర్ ఏం చేయాలి, సర్పంచ్ ఏం చేయాలి. తర్వాత మన దగ్గర పని ఆకుంది, మిగతా జిల్లా చేస్తూ పోతుంది. కారణాలు ఏంటి? క్లియర్ గా ఒకే కారణం, వీళ్ళు ఉన్న వాళ్ళు చేతిలే పోయారు అంతే కదా. ఇలాంటి పరిస్థితిలో నేను ముందు అనుకున్నట్టు మనం డెలివరీ చేయగలుగుతున్నామా అనుకున్న వాటిలో ఎప్పుడు అనుకున్నామండి కట్టిస్తామని? 3 నెలలు అయ్యాయా? 3 నెలల ముందు జనవరిలో మొదటి విడుదల ఉన్నప్పుడు 1 బై 1 ఎంపీడీఓలు లేసి చెప్తారా అండి? ఇవి అవ్వలేదు మా దగ్గర, 2-1 2-1 కలెక్టర్ గారు చెప్పే అంకెలా అండి ఇవి? ఎవరైనా ఊరుకుంటారా ఈ పరిస్థితిలో? ఫోర్స్ మెజర్ క్లాజ్ అంటే తెలుసు కదా మీకు, ఇంజనీరింగ్ లో ఫోర్స్ మెజర్ క్లాజ్ అంటే ఉంటుంది. ఫోర్స్ మెజర్ క్లాజ్ అంటే ఏంటి? నేను అనుకోకుండా అయిపోతే కాంట్రాక్ట్ లో ఇంక్లూడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అనుకోకుండా వరదలు వచ్చి దానికి 2-3 రోజులు పోయాయి కదా అని మీరు అప్పుడు రీజన్ ఇవ్వకూడదు. ఇది ఆలోచించి మీరు నాకు రీజన్ ఇవ్వండి. వర్షాలు పడితే మీరేం చేస్తారు? దీని ముందు మీరెళ్ళి చూసారా? 23 గ్రాములు తిరగలేరు మేడం మీరు? చూసినారు ఏం చేస్తారు రిజాల్వ్ చేయడానికి? ఇచ్చిన తర్వాత మీరు స్థానికంగా స్పాట్ చూసారా? దారుతా లేదా మీకు తెలుసుకుంటారు మేడం? 12 అడిగే అవసరం